हेलो अंदर की वेलकम बैक टू माय चैनल भवानी स्वर्ल। ఈరోజు వీడియోలో నేను ఫైర్ యూస్ చేయకుండా కుకింగ్ చేయకుండా ఓన్లీ 5 ఇంగ్రీడియంట్స్తో 5 మినిట్స్లో ఈ డెలీషియస్ బ్రెడ్ డెజర్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వాటర్ యాడ్ చేశాను, అలాగే 1/2 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేశాను. అందులో కొద్దిగా 1/2 స్పూన్ దాకా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. సో ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నాను, మీకు ఏదైనా నచ్చితే ఆ కలర్ ఫుడ్ కలర్ తీసుకోవచ్చు. సో ఇదంతా కూడా వాటర్లో బాగా మిక్స్ చేసుకొని ఇలా షుగర్ సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ కోకోనట్ పౌడర్ యాడ్ చేశాను. సో 1/2 కప్ కోకోనట్ పౌడర్కి 1/4 కప్ వరకు షుగర్ పౌడర్ యాడ్ చేశాను, 3 టేబుల్ స్పూన్స్ అన్నమాట. అలాగే 1/2 కప్ థిక్ క్రీమ్ అంటే మీగడ తీసుకున్నాను. సో ఈ మీగడని 3 డేస్ పాలని కాచి చల్లార్చి దానిపైన ఉన్న మీగడని తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. సో 3 డేస్కి ఇలా 1 కప్ వచ్చింది. సో దాంట్లో 1/2 కప్ మీగడని ఇలా వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని 1 క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 10 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. సో ఈ 10 బ్రెడ్ స్లైసెస్ని 1 స్లైస్ని ఇలా తీసుకొని దాన్ని గ్లాస్తో కానీ ఏదైనా 1 క్యాప్తో కానీ అలా మిడిల్కి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. సో అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలాగే కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత 1 బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, సో ఆ క్రీమ్ని ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. సో థిక్ క్రీమ్ లాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. సో ఎంత ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో దానిపైన వేరొక బ్రెడ్ స్లైస్ని పెట్టేసాలి. సో అలాగే ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన కూడా క్రీమ్ అప్లై చేసి దానిపైన వేరొక బ్రెడ్ స్లైస్ పెట్టి ఇలా పక్కన పెట్టుకోవాలి. సో అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని సో 5 అయ్యాయన్నమాట. సో ఈ 5 బ్రెడ్ స్లైసెస్ని కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ ఉంది కదా, సో అందులో డిప్ చేసి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలాగే డిప్ చేసి కొద్దిగా ఇలా ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా తడితడిగా ఉంటుంది కదా, సో మనకు కొద్దిగా క్రంచీగా ఉండడం కోసం కోకోనట్ పౌడర్ని తీసుకొని దానిపైన ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట. సో అన్ని బ్రెడ్ స్లైసెస్ పైన కోకోనట్ పౌడర్తో ఇలా స్ప్రింకిల్ చేస్తే స్వీట్గా క్రంచీగా బాగుంటుంది. సో అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకున్నాను. సో దానిపైన చెర్రీస్ ఉంటే డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నా దగ్గర చెర్రీస్ లేవని నేను ఇలా జెల్లీ క్రీమ్తో సెట్ చేసుకున్నాను. దానిపైన కలర్స్ స్పూన్తో ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. అంతే అండి, యమ్మీ డెలీషియస్ బ్రెడ్ డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ నో ఫైర్ నో కుకింగ్ కాన్సెప్ట్స్ని స్కూల్స్లలో కాంపిటీషన్స్లో ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో కాంపిటీషన్స్కి దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. సో ఎంతో డెలీషియస్గా యమ్మీ అండ్ టేస్టీగా ఉంది, నాకైతే ఫుల్గా నచ్చేసింది. సో మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.